పాలిటిక్స్ విత్ కవిత సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు అయితే సిడబ్ల్యూసీ మీటింగ్ లో పాల్గొనడానికి దీంతో పాటుగా ఏసీసీ భేటీ అలాగే మహారాష్ట్ర ఎన్నికల చర్చ అనేది ఉంటుంది అనేది అయితే ఎందుకని ప్రధానంగా కేబినెట్ విస్తరణ ఉంటుందా కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటారా ఇలాంటి అనుమానాలు ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి ఈసారి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి సో ఈ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు బహుశా అనుకుంటే ఇది హర్యానాలో ఓటమి దాని సమీక్ష జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అట్లాగే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు వాటి గురించి పెట్టుకొని ఉంటారు వాళ్ళు దానికి ఎప్పటికీ అవకాశం ఉంటుంది క్యాబినెట్ విస్తరణ కోసం మాట్లాడుకోవడానికి ఎందుకంటే పది నెల ఆల్మోస్ట్ అయిపోయింది చాలా శాఖలకు మంత్రులు లేక ఒకరి దగ్గరే ఎక్కువ శాఖలు ఉండడం అది మంచిది కూడా కాదు అది చాలామంది ఆశిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తొందరగా అది కంప్లీట్ చేసినట్టయితే ఆ ప్రాసెస్ బాగుంటుంది ఆయన ఏ అకేషన్ అయినా దానికి ఉపయోగించుకోవచ్చు బహుశా సీడబ్ల్యూసీ మీటింగ్ కాబట్టి అందరు ఉంటారు ఈసారి ఆ గ్రీన్ సిగ్నల్ తీసుకొని వచ్చినట్టయితే అపాయింట్మెంట్ చేయడం వీలవుతుంది ఆయన నమ్ అంటే ఎవరినైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీలు భర్తీ చేయడం అనేది సాధ్యమవుతుంది ఆయనకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అక్కడనేమో పోయి పైరవీలు చేసుకున్న వాళ్ళు ఎక్కువ అవుతారు ఏమైందంటే ప్రతి ఏఐసిసిలో ఉన్నవాళ్ళు సిడబ్ల్యూసీ ఉన్నవాళ్ళు చాలామంది కాంగ్రెస్ నాయకులకు దగ్గరగా ఉంటారు ఇంకా ఏదో ఒక రకంగా వాళ్ళను ప్రలోభాలకు గురి చేస్తావు ఇంకో రకంగానో మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని ఎందుకంటే అందరు సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో కాబట్టి ఆ పోటీ ఎక్కువ ఉంటుంది ఆయన చేతిలో ఆ నిర్ణయాధికారం లేనప్పుడు ఇంకా తప్పదు ఇదంతా ఆయనకు ఒక పెద్ద ఛాలెంజ్ అది సో సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్నికైనా పది నెలల్లోని ఇరవై ఐదు సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చారు యాభై రోజులు ఢిల్లీలోనే ఉన్నారు ఇలాంటి లెక్కలన్నీ వినిపిస్తున్నాయి తనంత తను నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మొత్తంగా అధిష్టానం మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందని బట్ ఈసారి పర్యటనకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి హ్యాపెనింగ్స్ అనేవి ఉన్నాయి వీటి మీద కూడా చర్యలు తీసుకోమని ఏమైనా అధిష్టానం ఆదేశిస్తుందా అనేది చేయొచ్చు ఎందుకంటే ఉదాహరణకు సురేఖ గారి ఇష్యూ ఉంది కొండా సురేఖ గారి ఇష్యూ అది సినిమా రంగం మొత్తం అగనెస్ట్ అయింది అట్లాగే వాళ్ళు కూడా దాన్ని ఎక్స్క్యూజ్ చేసే ఇష్యూ కాదు అది ఎవరు సహించరు దాన్ని సరే దాన్ని ఆ క్షమాపణలతో వదిలేస్తారా లేకుంటే ఆమెను తప్పిస్తారా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే నామినేట్ చేయలేరో ఎవరిని తొలగించడం కూడా ఆయన చేతిలో ఉండదు ఎవరైనా మంత్రిని తొలగించాలన్నా పైనుంచి ఆర్డర్స్ వస్తే తప్ప ఆయన తొలగించలేడు కాబట్టి వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారు అనేది ఆలోచించాలి అయితే ఒకటైతే ఇష్యూ పాత పడ్డది రెండవది అంత పట్టుదలలు కాంగ్రెస్కి ఉండవు ఇంకో పార్టీకి ఉంటాయేమో ప్రాంతీయ పార్టీలకు కానీ అంత దీని మీదనే దృష్టి పెట్టి ఏదో నష్టమవుతుంది ఈమెను తీసేయాలి అని అంత కోపం ఉంటుందని నేను అనుకోను ఆమెను కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన సిఫారసు చేయమన్నా ఆయనను ఒకవేళ మీ అభిప్రాయం చెప్పండి అన్నా కూడా ఆయనే స్వయంగా నోరు జారిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక సీరియస్ అంశంగా ఆయన తీసుకొని ఆమెను తొలగించాల్సిందే అని చెప్పి చెప్తాడని అయితే నేను అనుకోవట్లేదు ఆయనకు ఆమె అవసరం ఉంది ఒక బీసీ మహిళగా ఆయన ఎలక్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఆలోచించినప్పుడు లోకల్ బాడీస్ వచ్చేటివి ఉన్నాయి చాలా సీట్లలో బీసీలు నిలబడతారు అక్కడ బీసీ ప్రధాన పాత్ర వహించే కమ్యూని ఐదు కులాలు ప్రధానంగా ఉన్నాయి అందులో ఆమె రెండు కులాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఇప్పుడు మున్నూరు కాపు హస్బెండ్ తను పద్మశాలి ఇంత పెద్ద సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టే పని ఆయన చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు ఒకటి ఆమె కంటిన్యూ అవుతుంది ఆ ఇష్యూ డిస్కస్ చేస్తానని కూడా అనుకోవట్లేదు అసలే ఎందుకని అంత పెద్ద ఎత్తున చర్చ అనేది జరుగుతుంది రీప్లేస్ చేసే వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానం ఆధారం ఎక్కడ కూడా అధిష్టానం నుంచి ఒక్కరన్నా సురేఖ మీద కామెంట్ చేసిన వాళ్ళు లేరు లేనప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వార్తలే తప్ప ఒక సెన్సేషన్ అవుతుంది కొండా సురేఖని తప్పిస్తున్నారా లేదా అధిష్టానం సీరియస్ ఉందా ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు అందరం చూస్తాం కదా ఏమన్నా ఉందా ఇన్ఫర్మేషన్ అని అలా ఉండదు లేకపోతే స్వయంగా అక్కినేని అమలానే రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి ట్యాక్ చేస్తూ కంప్లైంట్ కూడా చేశారు కాబట్టి సీరియస్ గా పోయి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పండి నోరు జారని ఇంకోసారి ఇట్లా జరగదు అని చెప్పమని అంటారు అంత మించి ఏం జరగదు సో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణకి సంబంధించి ప్రతిసారి అలా పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది ఈసారి అవుతుందా లేదా అంటే అవుతుందంటారా మహారాష్ట్ర ఎన్నికలు అయ్యకా కాకపోవచ్చు అనేది నా అభిప్రాయం చేయాల్సి అయితే ఉంది ఇక్కడ బట్ ఆ ఎన్నికలు అయ్యేదాకా చేయకపోవచ్చేమో ఇంకోటి ఏంటంటే ఒక అసంతృప్తి పార్టీలో ఉంది కదా ఇక్కడ మరి ఎవరికి ఇచ్చి ఎవరిని పరచాలి మొన్న జరిగిన రెవెన్యూ మినిస్టర్ పైన ఈడి దాడి ఏదైతే జరిగిందో ఆయన వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అనేది బయట వస్తున్న టాక్ ఎందుకంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు రిజైన్ చేయమని బీజేపీ చెప్తే రిజైన్ చేయాలి తన వర్గాన్ని తీసుకొచ్చి బీజేపీలో కలపమంటే కలపాలి ఒకవేళ ఆ దాడుల్లో ఏమన్నా దొరికి ఉంటే ఆయన కంట్రోల్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు ఈయన జుట్టు వాళ్ళ చేతుల్లో ఉంటుంది వాళ్ళు ఏం అనుకోండి ఇప్పటికే ఆయన డైరెక్ట్గా ప్రకటించేవాడు నా దగ్గర ఏం దొరకలేదు అని ఏం చెప్పేవాడు వాళ్ళు కూడా ప్రెస్ ముందుకు వచ్చి మా కంప్లైంట్స్ ఇచ్చారు కాబట్టి మా డ్యూటీ మేము చేసాం ఇప్పుడు పెద్దగా చెప్పేం లేదని చెప్పేవాళ్ళు ప్రకటన ఏది రాలేదు కదా అంతా రాత్రి పన్నెండు దాకా నోట్లు పెట్టి మూడు మిషన్లు తెప్పించుకొని తక్కువ సంఖ్యలో నోట్లుంటే ఒక్క మిషన్తోనే అయిపోయేది మూడు మిషన్లు తెప్పించారు అవన్నీ అయితే మీడియా ముందుకు వచ్చినాయి కదా కాబట్టి ఏదైనా జరగవచ్చు కాబట్టి ఇప్పుడు అస్థిరత ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఇవాళ మంత్రి పదవి ఒక వ్యక్తికి ఇస్తున్నామంటే తన వెనుక నలుగురు ఎమ్మెల్యేలు అయినా ఉన్నారా అనేది క్రైటీరియా తర్వాత సామాజిక వర్గాల ఈక్వేషన్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వర్గం అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు తనతో పాటుగా అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా మందికి పెట్టాడు ఆయన ఎలక్షన్స్ అప్పుడు తన తన అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్నాడు గెలిపించుకున్నాడు నాకు తెలిసి ఒక పది పన్నెండు మంది అయితే ఈజీగా ఉంటారు ఖమ్మం వాళ్ళు ఇంకా కొంతమంది కలిపి ఖమ్మంలో ఇంకిద్దరు ప్రధానమైన నాయకులు ఉన్నా కూడా ఈయనకున్న పట్టు వాళ్ళకు లేదు ఇప్పుడు బట్టిగారు ఉన్నారంటే మదిరకే పరిమితం ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఈయన తుమ్మల గారు కూడా పెద్దగా ప్రభావితం చేయగలిగిన పరిస్థితి లేదు ఆయన ఆయన స్థానం ఏందో ఆయన చూసుకుంటాడు బట్ వర్గాన్ని పోషించే శక్తి ఉన్నది ఓన్లీ పొంగులేటికే ఆయన ఎందుకు పోయాడు టీఆర్ఎస్లోంచి ఆయన నాకు వాళ్ళు నా వాళ్ళందరూ టికెట్లు ఇవ్వమన్నాడు ఈయన ఒక్కరికే కావాలంటే కొత్తగూడమి ఇచ్చేవాళ్ళు అన్ని టికెట్లు నా చేతిలో పెట్టాడు అంటే అట్లా పెడతారా వాళ్ళు వాళ్ళందరి కోసం ఆ పార్టీ వదిలిపెట్టినాడు ఇక్కడ టికెట్లు ఇప్పించుకున్నాడు అందరికీ కాబట్టి వాళ్ళంతా ఆయన మనుషులు ఉంటారు కదా ఆయన అక్కడే కాకుండా మమినార్లో ఇప్పించుకున్నాడు వరంగల్లో ఇప్పించుకున్నాడు చాలా జిల్లాలలో ఆయన ఆయన తన అనుకూలకి టికెట్లు ఇప్పించుకున్నాడు కాబట్టి చాలామంది గెలిచారు కూడా డబ్బు కూడా బాగా ఖర్చు పెట్టాడు కాబట్టి ఆయనను తక్కువ అంచనా వేయడానికి లేదు ఇప్పుడు రాష్ట్రంలో దామగుండంలో లైట్ ఎలా సార్ దానికి ఏంటది నేవీ యా దామగుండంలో నేవీ రాడార్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వాయిస్ మాట్లాడుతున్నారు లేకుంటే బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు ఇన్ని ప్రొటెస్టులు వచ్చినప్పటికీ కూడా దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్ట్ ఎందుకు రావాలి అనేది సమర్థనతో మాట్లాడుతున్నాడు అనే దాంతో పాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి ఆ తర్వాత ఇక్కడ మోండా మార్కెట్ సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి మీద అటాక్ జరిగింది వీటన్నిటి నేపథ్యంలో చూసిన తర్వాత ఆయన మీద ప్రెషర్ కూడా పెరిగింది ఆయన యాటిట్యూడ్ కావచ్చు బిహేవియర్ కావచ్చు అంత యాక్సెప్టింగ్ లేదు అనేది ఎందుకు వినిపిస్తోంది అంటే మనం కూడా లాస్ట్ టైం అనుకున్నాము డిసెంబర్ లోపల అంటే డిసెంబర్ వరకు ఆయనకి ఇబ్బంది ఉంటుంది డిసెంబర్లో దిగిపోయిన ఆశ్చర్యం లేదని అయితే ఆయన చాలా తెలివైన వాడు చాలా సమర్థుడు ఎప్పుడైతే పొంగులేటి గారి మీద ఈడీ దాడి జరిగిందో తన జాగ్రత్తలు తను ఉండాలి కదా అందుకే మొన్న హోమ్ మినిస్టర్ పిలిచినప్పుడు ఎంతమంది సీఎంలో అటెండ్ అయ్యారు దేశంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా రాలేదు అక్కడికి తన హోమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు కాబట్టి ఇంకో హోమ్ మినిస్టర్ని పంపే అవకాశం లేదు కాబట్టి తను పోయిందని అనుకుందాం బట్ మీటింగ్ అయినాక అమిత్ షా ఇంటికి పోవాల్సిన అవసరం ఏంది అమిత్ షా ఇంట్లో ఇరవై నిమిషాలు ఏకాంతంగా వన్ ఆన్ వన్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంది అంటే ఇవన్నీ తన సీటును తను కాపాడుకోవడానికి ఆయన ఏ ఎక్స్టెంట్కైనా పోతాడని మనం అనుకున్నాం తప్పేం లేదు ఇప్పుడు ఆ స్థానంలో ఎవరున్నా కూడా ఒక దగ్గర నుంచి ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ట్యాకిల్ చేయాల్సిందే నేను సపోర్ట్ చేస్తా ఆయన ఆస్ట్రానే తీసుకున్నాడు అమిత్ షాని కనుక ఆయనే ప్రసన్నం చేసుకోగలిగితే ఆ వైపు నుంచే ఆయన ప్రమాదం లేదు ప్రమాదం ఆ వైపు నుంచే ఉంటుంది మామూలుగా బీజేపీ ఎందుకంటే కాంగ్రెస్లో ప్రమాదం ఉండే పరిస్థితి ఉంటే ఆయన కంట్రోల్ చేసుకోగలుగుతాడు బట్ బీజేపీ నుంచి ప్రమాదం వస్తే మాత్రం ఆయన కంట్రోల్ చేసుకోలేడు కాబట్టి ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ దాడి జరిగి బయటకి ఏం చెప్పకుండా ఆయన వాళ్ళ కంట్రోల్లో పోయాడని బయట వార్తలు ఎప్పుడైతే వస్తున్నాయో అమిత్ షా సపోర్ట్ ఆయనకు అవసరమైతుంది కాబట్టి ఒకసారి అమిత్ షాతో ఆయన మాట్లాడుకున్న తర్వాత ఆయన ఎక్కడెక్కడ సపోర్ట్ చేయాలి వాయిస్ ఎక్కడ అనుకూలంగా వినిపించాలనేది ఆయన డిసైడ్ చేసుకుంటాడు కాబట్టి కొంత ఆయన లోపల ఆ ట్విస్ట్ వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా ఆ ట్విస్ట్ అందుకే వచ్చిందేమో అని కూడా అనుకుంటున్నాం బట్ దామగుండం విషయంలో మాత్రం అది నేషనల్ సెక్యూరిటీ పరంగా అవసరమైంది అంటే స్ట్రాటజికల్గా వాళ్ళు కొన్ని స్థానాలు పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు ఈ లొకేషన్ వాళ్ళకు అవసరమైంది అంటే ఒక అపోహ అయితే తొలగించుకోవాలి అందరూ రాడార్ కేంద్రం వస్తుందంటే ఒక కొన్ని వేల చెట్లు కూలుస్తారు అనేది కరెక్ట్ లక్షల చెట్లు పోతుంది లక్షల చెట్లు ఎందుకు పోతాయి రాడార్ కేంద్రానికి ఎంత స్థలం అవసరం నేను ఆ రోజుల్లో వికారాబాద్ కలెక్టర్గా పనిచేసిన నారాయణ రెడ్డి గారు అని ఇప్పుడు నల్గొండలో ఉన్నారు ములుగులో మాకు కలెక్టర్ ఉండే నాకు కొంత సన్నిహిత పరిచయం ఉంది అడిగాను సార్ నిజంగా ఏమన్నా ఉందా మీరు కలెక్టర్ ఉన్నారు అట్లాంటి పరిస్థితి ఉంటే మీరు అనుమతిస్తారా అంటే లేదండి వాళ్ళు ఆ రాడార్ కేంద్రం కోసం ఏదైతే బిల్డింగ్స్ ప్రపోజ్ చేశారో అంతవరకు రోడ్డు కోసం కొంత చేసుకుంటారు అంత మేరకు వాళ్ళు మళ్ళీ చెట్లు పెంచే విధంగా ఆ చర్యలు తీసుకుంటారు దానికి అండర్టేకింగ్ కూడా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున వేలు లక్షల చెట్లు అయితే ఉండదు ఈ అవసరాలకు కొన్ని చెట్లు తీసేస్తారు మళ్ళీ దాన్ని వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటారు రీప్లేస్ రీప్లేస్ చేస్తారు వాళ్ళు కూడా చెప్పారట ఆయనతో ఎన్నైతే ఇప్పటివరకు కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల్లో మా పరిస్థితి పర్ఫార్మెన్స్ ఎట్లుంది మీరు చూడండి రెండవది నేవీ వాళ్ళకు ప్రతి సంవత్సరం కూడా మొక్కలు నాటేది ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని చెప్పారు మేము పర్యావరణం కోసం పనిచేసే వాళ్ళం దేశం కోసం పనిచేసే వాళ్ళం ఇటువంటి పని మేము చేస్తామా ఎంత అవసరమో అంతవరకే తప్ప అదేమి ఉండదు అని చెప్పేసి ఒక భద్రత వాళ్ళు ఇచ్చారు అనేది ఒక విశ్వాసాన్ని కలిగించారు అనేది అప్పుడు కలెక్టర్ గారు చెప్పారు బట్ కరెక్ట్గా ఆ రిపోర్ట్ ఏదైనా బయటకు వస్తే బయట పెట్టట్లేదు ఇంకా నిజంగానే అట్లా చెట్లను పెద్ద ఎత్తున నరికే పరిస్థితి ఉంటే ఎన్జిటి కూడా ఒప్పుకోదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒప్పుకోదు సోమోటోగా తీసుకొని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అట్లాంటిది ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు బట్ టీఆర్ఎస్ కూడా ఆందోళన వెలువచ్చింది ధర్నాలు చేశారు బట్ వాళ్ళకేమి ఇన్ఫర్మేషన్ అన్నదో నాకు తెలియదు బట్ నాకున్న సమాచారం మేరకు పెద్దగా భారీగా నష్టాలు జరిగేది ఏం లేదు రోడ్ వైండింగ్లో కూడా ప్రభుత్వాలు చాలా చెట్లను నరికేస్తుంటాయి ఇప్పుడు కరీంనగర్ హైవే వైడన్ చేసినప్పుడు వంద ఏళ్ళ కింద చెట్లను కూడా తీసేస్తామంటే అప్పుడు కన్నా శాంతివనం గారు ఏం చేస్తారంటే మీరు ఆ చెట్లను నరకకండి నేను క్రేన్లతో తీసుకొని పోయి మా దగ్గర పెట్టుకుంటాను అని సహా వేర్లతో సహా తీసుకుపోయి ఒక వంద ముక్కల్ని అంటే ఎట్లా చేస్తారంటే బరువును తర్వాత విడుతును కంట్రోల్ చేయడానికి కొమ్మలను నరుకుతారు నరికి ఆ వేర్లతో సహా కాండాన్ని ఒక పెద్ద ట్రక్లో వేసుకొని తీసుకెళ్ళి అక్క అప్పటికే నరిష్మెంట్ ఇచ్చి రెడీ చేస్తారు మట్టినంతా గుంతదవి అలా పెడతారు మళ్ళీ అట్లా ఇప్పుడు కణాలు ఉన్నాయి కరీంనగర్ చెట్లన్నీ అక్కడ ఇప్పుడు కాయలు కాస్తున్నాయి శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నాయి అట్లా చేయవచ్చు ఇప్పుడు నేవీ కూడా ఏమైనా పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి అక్కడ అరవై ఏళ్ళై డెబ్బై ఎన్లై వాటిని అక్కడనే రీలోకేట్ చేయొచ్చు కాబట్టి అట్లాంటి ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు రేవంత్ రెడ్డి గారు నేవీకి ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులతో సర్వే చేయించి వాళ్ళు ఏ ఏరియాలో చెట్లను తీసేద్దాం అనుకుంటున్నారు వాటికి నంబర్స్ వేసి సేమ్ ఆ చెట్టును అక్కడనే ఇంకో ప్లేస్లో మళ్ళీ రీలోకేట్ చేయాలి అనేది ఆ ఆ నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటాను ఇప్పుడు ముత్యాలమ్మ గుడికి సంబంధించి శాంతి భద్రతల సమస్య అనుకుంటున్నారా మత ఘర్షణలు అనుకుంటున్నారా ఎందుకని ఒక డిఫరెంట్ ఒపీనియన్కి వెళ్ళిపోతున్నారా డివిజన్ అనేది కనిపిస్తుందా అంటే హైదరాబాదులో ఎప్పుడో ఒకసారి ఐఎస్ఐ తీవ్రవాదుల జాడలు మనకు కనబడుతూ ఉంటాయి బట్ ఇక్కడున్న ఓవైసీ వారి మొత్తం చరిత్ర చూస్తే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి కూడా ఈ ప్రార్థన మందిరాల మీద దేవాలయాల మీద దాడులు చేసిన సంఘటనలు అయితే చాలా నాకు తెలిసి లేవని నేను అనుకుంటున్నా ఎక్కడన్నా ఎవరన్నా చేసినా కూడా వాళ్ళు కంట్రోల్ చేశారు మత ఘర్షణలు జరిగినాయి కానీ దేవాలయాల దగ్గర జరగలేదు బయట ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు తలాప్ కట్ట దగ్గర ఇంకో దగ్గర అయితే అవి మతం పేరుతో జరిగినాయి కానీ మతం కారణం కాదు దానికి రాజకీయంగా ఈక్వేషన్స్ కారణం ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య చెన్నారెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి ఆయన దించడానికి రాజశేఖర రెడ్డి గారు జయించారనేది అనేది ఒక ఆరోపణ ఉంది తలాప్ కట్టలు చాలామంది చనిపోయారు ఆ రోజు ఎన్టీ రామారావు పీరియడ్లో కూడా అట్లాంటివి జరిగినాయి ఇవన్నీ కూడా రాజకీయంగా ఉన్నాయే తప్ప మతం కేవలం మతం కారణం కాదు మత విద్వేషాలు రెచ్చగొట్టింది రాజకీయ పునాదుల మీద కాబట్టి ఈ ఎవరైనా ఈ గుడి దగ్గర చేసిన అటువంటి పనులు కొంత మానసిక స్థిమితలు లేని వాళ్ళు చేశారని నేను కూడా నమ్ముతున్నా అవి రిపీటెడ్గా అంటే వాళ్ళది నిజంగానే మానసిక స్థిమితం లేదా ఏదన్నా ఒక వేరే సంస్థతో సంబంధం ఉందా వ్యక్తిగతంగా అంటే ఎంఐఎం కాకుండా ఎంఐఎం అయితే అటువంటిది ఎంకరేజ్ చేయదు ఈ లాస్ట్ సెవెంటీ ఇయర్స్ మనం ఇష్ట చూసిన ఓవైసీ సలావుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి బట్ వీళ్ళు ఏమన్నా చేస్తే చేయొచ్చు ఇతర తీవ్రవాద సంస్థలు రెచ్చగొట్టడానికి ఏమన్నా ఎందుకంటే అంటూ పెడితే ఆర్ఎస్ఎస్ దాన్ని సీరియస్గా తీసుకొని మసీదుల మీద దాడులు చేస్తుంది అనే ఒక ఆ కుచిత బుద్ధితోని అట్లా ఆలోచించిన వాళ్ళు ఎవరన్నా ఈ రకంగా చేశారేమో కాబట్టి వాళ్ళు నిజంగానే మత్స్యతం లేదా లేకుంటే దీన్ని కొనసాగించడం ఇష్టం లేక పోలీసులు ఆ ఫైల్ క్లోజ్ చేయడానికి అట్లా చెప్తున్నారా ఈ దీని మీద విచారణ జరగాలి అంటే తేలిగ్గా తీసేయద్దు ఎందుకంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి దాన్ని తేలిగ్గా తీసేయద్దు ఊరికే ఒక మాటతో కొట్టేయద్దు దాని మీద లోతుగా ఎంక్వైరీ చేయాలి అతని బిహేవియర్ను కూడా అన్న సూపర్వైజ్ చేయాలి ఇతను ఇప్పుడే ఎట్టుకుంటుండ రెగ్యులర్ కూడా అట్లుంటుండ కొంత చేస్తే చాలా ప్రజల లోపల ఒక సంతృప్తి అనేది వస్తుంది